కాపాడుకోవడం పెద్దగా పాటించడం నా బాధ్యత. అవసరమైతే ఎలాంటి పోరాటాలను చేసి కార్యకర్తలను కాపాడుకుంటాం. మరొకసారి వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నా, మీరు కూడా కంట్రోల్లో ఉండాలి. ఇది మంచి పద్ధతి కాదు మీరు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వచ్చింది ఈ దాడుల్ని ఖండించడానికి వచ్చాను, నిరసన తెలియజేయడానికి వచ్చాను. రాష్ట్రంలో ఏ మారుమూలైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడు అండగా ఉంటా. తెలుగుదేశం పార్టీకి సహకరించారని ప్రజలపైన దాడులు చేస్తున్నారు, మీడియాపైన దాడులు చేస్తున్నారు. మీరు నిన్న చూసుంటారు విశాఖపట్నంలో ఒక ఆయన అంటున్నారు మీడియా వాళ్ళు సంఘాలు రాకూడదు అంటున్నారు. నెల్లూరు ఆయన విపరీతంగా ఒక విలేకరికి ఫోన్ చేసి నిన్ను చంపేస్తానంటున్నాడు. పత్రికా స్వేచ్ఛని హరించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారు, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. అవి జరగవు, అది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ దీనికి ఖండం చేయాల్సిందిగా మరొకసారి అందరికీ చెప్పేస్తూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు నేను ఈ రోజంతా కూడా అనంతపురం తిరుగుతాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను.